హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. ఈరోజు అయితే చార్మినార్కి వచ్చేసాం. చార్మినార్ రంజాన్లో అసలు వేరే లెవెల్. ఎవరైనా చార్మినార్ని చూడాలి అనుకుంటే రంజాన్లో చూడండి, అండ్ దట్ టు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూడండి. వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. చార్మినార్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా, అండ్ ఇది అనేది హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది. అండ్ చార్మినార్ అయితే 1591లో కట్టారు. యాక్చువల్లీ చార్మినార్ అయితే ఉర్దూ నుంచి వచ్చింది. సో చార్మినార్ అంటే మీనింగ్ ఫోర్ పిల్లర్స్. అండ్ బేసికలీ చార్మినార్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM టు 5:30 PM ఓపెన్ ఉంటుంది. మీకు లోపల వెళ్ళొచ్చు, అండ్ అక్కడే మీకు భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది బయట, అండ్ నియర్ బై మీకు మక్కా మసీద్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ చార్మినార్ అంటే ఫోర్ మినార్ కాబట్టి ఈ చుట్టూ కట్టడం వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతం అని గుర్తించారు. సో ఇది నార్మల్గా టూరిస్ట్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ చార్మినార్ చూడకుండా మాత్రం వెళ్ళరు. చార్మినార్కి ఆల్మోస్ట్ 450 ఇయర్స్ అవుతుంది కట్టి. సో భారతదేశంలో టోటల్గా తక్కువ స్థలంలో నిర్మించిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అండ్ ఓల్డెస్ట్ వన్లో చార్మినార్ ఒకటి. అండ్ చార్మినార్ అనేది ఆల్మోస్ట్ 160 అడుగుల ఎత్తు ఉంటుంది. చార్మినార్ అంటే ఫోర్ మినార్స్ కాబట్టి సో ఫోర్ వేస్లో కూడా మీకు వాచెస్ ఉంటాయి, అండ్ అవి కూడా ఆల్మోస్ట్ మనకి ఓల్డ్ వాచెస్. అండ్ లైక్ 1889 ఇయర్లో అవి ఆ వాచెస్ అక్కడ పెట్టారంట. ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్ ఇన్ హైదరాబాద్. అండ్ అది మనకెంతో హైదరాబాద్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మక్కా మసీద్. మక్కా మసీద్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్కిటెక్చర్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మక్కా మసీద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మక్కా మసీద్. ఇది మక్కా నుంచి మట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. ఆల్మోస్ట్ 75 ఎత్తులో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10,000 పీపుల్ పట్టే అంత ప్లేస్ ఉంటుంది మక్కా మసీద్ హైదరాబాద్ నియర్ చార్మినార్లో. అండ్ ఈ మక్కా మసీద్లో నో ఎంట్రీ ఫీ, మీ ఫీ ఏం కట్టాల్సిన అవసరం లేదు ప్రజెంట్. అండ్ టైమింగ్స్ వచ్చేసి మీరు 4 AM టు 9:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. మనం ఇక్కడ స్పెండ్ చేయాల్సిన టైం అరౌండ్ 1 to 2 అవర్స్లో మనం చూడొచ్చు. అండ్ అక్కడ మీకు వాటర్ చిన్నగా స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంటుంది, అది మనకి మసీద్ లోపలికి వెళ్ళేటప్పుడు కాలు చేతులు కడుక్కోవడానికి అది అరేంజ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.